స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి, ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రజల్లో ఏ విధంగా చరిత్ర సృష్టించాడంటే, నమ్మక ద్రోహినిది, వెన్నుపోటుదారుడని, ప్రజల్ని వంశించేవాడని, మేనిఫెస్టోని అబద్ధాలు మేనిఫెస్టో చెప్పి పదవి దాహం కలిగిన వాడని, ఆంధ్రప్రదేశే కాదు ఇండియాలోనే ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి వ్యక్తి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. అతన్ని ఔరంగజేబు కింద కూడా పోలుస్తూ ఉండరు. ఎందుకంటే ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు అభివృద్ధి కార్యక్రమాలకి చూసి సంతోషపడిన వ్యక్తి కాదు. ఈరోజు మీకందరికి కూడా తెలుసు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీమెన్స్ డిజైన్ టెక్ కంపెనీ ద్వారా 370 కోట్ల రూపాయలకు ఎంఓయు చేసుకొని, సెల్ కంపెనీల ద్వారా 247 కోట్ల రూపాయలు దోపిడీ చేసినట్లు అసెంబ్లీలో కూడా అన్ని సాక్ష్యాధారాలతో, అసెంబ్లీ అది అసెంబ్లీ అంటే అనేది పవిత్రమైన దేవాలయం, అక్కడనే ఈ డిస్కషన్ జరగడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా 2021లో కట్టడం జరిగింది. అప్పటికప్పుడే అతన్ని అరెస్ట్ చేయకుండా ఉండేదానికి కారణం ఏమంటే, జగన్మోహన్ రెడ్డి కచ్చపూరితమైనటువంటి ఈ కుట్రదారుడు జగన్మోహన్ రెడ్డి కాదు కాబట్టి పూర్తిగా ఎంక్వైరీ చేయమన్నాడు. అయినా ఎంక్వైరీ చేసినాక నిజాలు తేల్చమన్నాడు. అది చట్టం దాని పని అది చేసుకొని పోతాను. ఎంక్వైరీలు పూర్తిగా ఎంక్వైరీ చేసినాక సిఐడి వాళ్ళు అన్ని ఆధారాలతో సాక్ష్యాలతో అన్నీ రెడీ చేసుకొని ఈరోజు అరెస్ట్ చేస్తే, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసింది తప్పు అని చెప్పేసి, ఇదే రామోజీరావు, ఇదే రాధాకృష్ణ, ఇదే రాఘవేంద్రరావు, ఇదే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా గగ్గోలు పడుతూ ఉంటే, ఇది చాలా దారుణమైన చర్యగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక న్యాయస్థానం చంద్రబాబు తగినటువంటి శాంతి జరుగుతూ ఉంది, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయింది న్యాయసమ్మతమైన చర్య ఇది. ఎందుకంటే ఒక ఆర్థిక నేరస్తుడు నిరూపిస్తూ ఉండరు, ఆ నిరూపణ చట్టం దాని పని దాన్ని చేసుకొని పోతుందని కొంచెం వెయిట్ చేసి చూడాలి. చంద్రబాబు నాయుడు ఏం చేసినా అది మంచిది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే సోనియా గాంధీ వీళ్ళందరూ కలిసి పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చి, అది కూడా ఒక సుమోటు కేసుగా తీసుకొని ఆయన అరెస్ట్ చేసి 16 నెలలు పెట్టినప్పుడు వీళ్ళు బుద్ధి జ్ఞానం మానవత్వం ఉంటే ఆ రోజు ఒక్క మాట అయినా ఒక పేపర్లైనా రాశారా? అంటే చంద్రబాబు నాయుడు ఎంత చేసినా తన కులస్తుడు కాబట్టి అతన్ని కాపాడుకోవాలా? ఈ రాఘవేంద్రరావు కానీ, ఈ రామోజీరావు కానీ, ఈ రాధాకృష్ణ కానీ, ఈ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కానీ, వీళ్ళు ఏమిటి వీళ్ళ ఆలోచన నాకు అర్థం కదా. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి కచ్చపూరితమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన వ్యవస్థని ఎటువంటి పరిస్థితులు చిన్నాభిన్నం చేయకూడదని వ్యవస్థకు అప్పగించి ఎన్క్వైరీ చేపిస్తున్నాడు. ఆ ఎన్క్వైరీలో నిజాలు తేలింది. చంద్రబాబు మాదిరిగా కోర్టులు స్టైలు తెచ్చుకొని, కేసులు నా పైన లేదు, నేను మచ్చలేని వాడిని, ఎక్కడ కానీ ఎప్పుడు నిన్న కూడా నేను మచ్చలేని వాడు అంటున్నాడు. నీకు మచ్చలేదు, నువ్వు 2 ఎకరాలు పొలం కలిగిన వాడు, ఈరోజు 2 లక్షల కోట్లకు అధిపతి ఎట్టయినావు? ఈరోజు నీ పైన ఎంక్వైరీ జరుగుతున్నది, అరెస్ట్ అయితే ఎందుకు భయపడుతున్నావు? ప్రజలకు నీతిని నిజాయితీని నిరూపించుకో. రేపు అమరావతి కేసు ఏమవుతుందో ఒకతూరు ఆలోచించుకో. ఈరోజు 119 కోట్ల రూపాయలు సిబిఐ ద్వారా తగులుకొని ఉండవు, అది ఏమవుతుందో ఒకతూరు ఆలోచించుకుని, జీవితాంతరం జైలు పాలు తప్ప నీకు బెయిలు పాలు మాత్రం రాదు. ఎందుకు నేను చెప్తున్నానంటే, నీ మాదిరిగా మోసగాడు, నీ మాదిరిగా వెన్నుపోటుదారుడు, నీ మాదిరిగా నిరంతరం ప్రజల్ని బాధించి పిప్పి చేసి ప్రజల దాహం, నీకు ఎటువంటి దాహం అంటే పదవి దాహం, డబ్బు దాహం దగ్గర ఏ లేదు. అందుకే దేవుడు సరైన శిక్ష ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేశాడు. ఇది మొదలు నీ జీవితాంతరం జైల్లో ఉండే కార్యక్రమం చేయబోతారు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ నేను అందరికీ విన్నవిస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క కేసులో కచ్చపూరితమైన వాతావరణంగా ఆయన కానీ కచ్చగాని ఉంటే ఎప్పుడో 2 సంవత్సరాల ముందుగానే జైలు పంపించుండరా. కానీ చట్టం తన పని చేసుకుంటుందని ఆయన ఆలోచించి చట్టం తన పని చేసుకుంటూ పోతుండది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజలు నమ్ముకున్నాడు, దేవుడు నమ్ముకున్నాడు. మీరు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కోటీసులు నమ్ముకున్నాడు, వ్యవస్థని చిల్లాబలం చేసే కార్యక్రమాన్ని నమ్ముకున్నాడు, వెన్నుపోటు పూడ్చే కార్యక్రమాలు చేస్తుండడు కాబట్టి చంద్రబాబు నాయుడు శాశ్వతంగా జైలుకు పోయేది వాస్తవం. ఈ రోజైనా మీరు మేల్కొండి, అది కొంచెం ప్రజల్లో కూడా ఎలాంటి స్పందన కనపడలా. ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు మోసవాడని,
ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు ఈ జగన్మోహన్ రెడ్డి వేసేప్ప డైరెక్ట్గా డీబీటీ వేస్తూ ఉండేదాన్ని ఓర్చుకోలేకుండా చదువు విషయంలో కానీ ఇండ్లు కట్టే విషయాలు కానీ అన్ని విషయాలు కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తుండే దానికి ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడుతో కలుసుకొని మీరందరూ ఇది ద్రోహం అంటున్నారు. అసలు మిమ్మల్ని ఒకటే ఒకటి అడుగుతున్నాను, స్వార్థం లేని వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అమ్మఒడి ఎత్తుకోండి, స్వార్థం కానీ ఉంటే వాళ్ళ దగ్గర ఓటు లేదయ్యా. ఈరోజు అయ్యా రాఘవేంద్రరావు, అయ్యా రామోజీరావు, అయ్యా రాధాకృష్ణ, అయ్యా పవన్ కళ్యాణ్, ఈరోజు అమ్మఒడి పెట్టి విద్యకు ప్రాముఖ్యత ఇచ్చినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. బిడ్డల దగ్గర ఓట్లు ఉండలేదు, ఆ ఓట్ల కోసం ఆయన పెట్టల, వాళ్ళ భవిష్యత్తుని కోసం పెట్టాడు. పేదవాడు భవిష్యత్తు తలరాతను మార్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. అందుకే మీకు అందరికీ మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజల్ని రెచ్చగొట్టద్దండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ కలిసి జగన్మోహన్ రెడ్డికి పైన అన్యాయమైన కేసులు పెట్టించారు. అది పేపర్లో రాస్తే సుమోటు కేటుగా తీసుకొని ఆయన 16 నెలలు జైలుకు పంపించారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక రాముడుగా, రాముడు ఎట్ట వనవాసానికి పోయినాడో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకొని ఎక్కడ కానీ చిన్న ఇబ్బంది లేకుండా ఎక్కడ ధర్నాలు చేయకూడదని ఆయన మా లీడరు ప్రజల శ్రేయస్సు కోసం ధర్నాలు చేయొద్దన్నారు. కానీ ఆయన 16 నెలలు అయినాక బెయిల్ పైన వచ్చి ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతూ ప్రజల సుఖ సంతోషానికి పూనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీ పైన ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు 4 రోజుల నుంచి రెచ్చగొట్టాడు, ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు. మీకోసం నేను బతుకుతున్నాను, నన్ను అరెస్ట్ చేస్తారు, మీరు నన్ను కాపాడుకోండి, రౌడీని చేయండి, పొంగునూరులో జరిగినట్టు రౌడీని చేయండి, మనుషులు కొట్టండి, పోలీసు వ్యవస్థని చిల్లాపల్లి చేయండి, పోలీసు వారి కళ్ళు పోగొట్టండి, ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఎక్కడ